హాయ్ ఫ్రెండ్స్, నీల వెలిచం అషిక్ అబూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో టోవినో థామస్, చైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రోషన్ మాథ్యూ కూడా స్పెషల్ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నీల వెలిచం అంటే నీలం రంగు కాంతి అని అర్థం. మలయాళంలో ఇదే కాన్సెప్ట్తో ఆల్రెడీ చాలా ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. అదే సినిమాని మళ్ళీ ధైర్యంగా రీమేక్ చేశారు, కొంచెం మార్చి. అషిక్ అబు ఎలా తీశాడో ఈ సినిమాని ఇప్పుడు చూద్దాం. భార్గవ నిలయం ఒక పాతబడిన బంగ్లా. ఆ బంగ్లాలో దెయ్యం తిరుగుతుందని ఎవరు వెళ్ళరు. ఆ బంగ్లాని ఒక పేరు పొందిన రచయిత కొనుక్కుంటాడు. ఆ బంగ్లాలో ఉంటూ అతను ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం గురించి ఆరా తీస్తాడు. ఆ దెయ్యం అతనికి మెల్లిమెల్లిగా ఆమె గురించి హింట్లు ఇస్తూ ఉంటుంది. భార్గవి ఎందుకు సూసైడ్ చేసుకుంది, భార్గవి ఎలా చనిపోయింది అన్నది ఈ రచయిత వెతుకుతూ ఉంటాడు. అయితే భార్గవి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, భార్గవిని చంపింది ఎవరు, ఆ హంతకుణ్ణి ఈ రచయిత కనుక్కున్నాడా లేదా అన్నది మిగిలిన సినిమా. ఈ సినిమా ఫస్ట్ 10 సీన్లలోనే విలన్ ఎవడో అన్నది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే విలన్కి అంత బిల్డప్ ఇచ్చే షాక్ ఒకటి ఉంటుంది, అది చూడగానే మనం చెప్పేయచ్చు. ముఖ్యంగా మనం ఆల్రెడీ ఈ మధ్య దసరా లాంటి సినిమా చూడడం వల్ల విలన్ ఎవడో ఆ దసరా సినిమా చూసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. అంటే అంత ఈజీగా వదిలేశాడు దర్శకుడు. ఎక్కడా కూడా పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పొచ్చు. టోవినో థామస్ చాలా అద్భుతంగా చేశాడు అని చెప్పలేం కానీ ఏదో చేశాడంతే. దెయ్యం పాత్ర ద్వారా కూడా బాగానే చేసింది. ఇక షైన్ టామ్ చాకో రొటీన్గా నటిస్తున్నాడు అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ఒక మాదిరిగా ఉన్నాయి తప్ప అద్భుతంగా అయితే లేవు. ఆర్ట్ డైరెక్షన్ కూడా అలాగే ఉంది. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో పాటల ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు వచ్చేస్తుంటాయి పాటలు. దెయ్యం చక్కగా ఇష్టం వచ్చినట్లు అందరికీ కనపడుతుంది, కానీ హీరోకి ఎందుకు కనపడదో నాకు అర్థం కాదు. కనపడి చెప్పొచ్చుగా, చెప్పదు, హింట్లిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి.